పనిచేస్తూ పోతుంది. ఒక చెక్క తలుపు పెట్టి మన సులభ కాంప్లెక్స్ టైప్లో తలుపు తీసి నీళ్లు పోసుకునేటటువంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే పోతుంది. ముఖ్యమంత్రులు మన ముఖ్యమంత్రులు బతుకులు ఎట్లున్నాయని చెప్తే సరిపోతుంది. ఏముంది, అప్పుడు రాష్ట్రం చాలా గొప్పగా ఉందని మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు అనమాట. వాస్తవాన్ని మనం ఏంటంటే వక్రీకరణ అనే కంటే కూడా ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ మన రాష్ట్రంలో, నెగిటివ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ. ఫస్ట్ ఏమన్నాం, కొండను అక్రమంగా తవ్వేస్తున్నారన్నాం పర్యావరణ విరుద్ధంగా. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం అక్కడ ఉన్నది ఏంటి. ఇదివరకు నేనే వెళ్ళా 2-3 సార్లు అక్కడ. హోటల్ ఉండేది, టూరిజం హోటల్ ఉండేది పైన, అదే ప్లేస్లో టూరిజం హోటల్ ఉండేది. ఇదివరకు చక్కగా అదే బీచ్ను చూస్తూ టీలై తాగొచ్చు, టిఫిన్ చేయొచ్చు, మంచి క్వాలిటీ ఉండేది. అప్పుడు ఇప్పటిలాగే ఇలాగ రోడ్లు ఇవన్నీ ఉన్నాయా? మరి ఈయన వచ్చిన తర్వాత చేశారు, చేశారు, ఎక్స్పాండ్ చేసుకున్నారు. ఇతను వచ్చిన తర్వాత ఏంటంటే కొండ ఇంకొంచెం ఎక్కువ తొలుచుకుని ప్లస్ రోడ్డుని ఎక్స్పాండ్ చేశారు. అది జరిగింది. ఇప్పుడు అదే వైజాగ్లో మన రామానాయుడు స్టూడియో ఉన్న కొండపైకి రోడ్లు కాకుండా ఏమున్నాయి అక్కడ? సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ పైన ఉంటాయి. ఏంటది కైలాసగిరి ఏంటి? మరి అక్కడ లేని పర్యావరణం ఇక్కడే ఎందుకు వచ్చింది? మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకుంది అదే. అప్పుడు మొదట్లో పర్యావరణం అయిపోయింది, సెకండ్ ఫేజ్లో వచ్చేటప్పటికి గుండు కొట్టారు. ఇప్పుడు అది గుండు ఉందా?